కీర్తనలు 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. 81 కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం అందరి కలిసి చదువుకుంటాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ అధ్యాయం 7వ వచనం అందరికి కలిసి చదువుతారు. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో ఉండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమైరి. అలాగనే 20వ వచనం అందరు కలిసి చదువుతాం. 20వ వచనం అబియా బ్రతికిన కాలంన యరోబాము మరలా బలం పొందలేదు, యెహోవా అతని మొత్తినందున అతడు మరణమొందెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంచేరి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ధర్మశాస్త్రలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరము. మాకు ఆశ్రయదుర్గమైన దేవుడవని, మా కోట అని, మాకు సహాయకుడవని, నమ్ముకుందగిన దేవుడవని, మరణ పర్యంతం సదాకాలం మాతో కూడా ఉండగలిగిన దేవుడవని మిమ్మల్ని ఆరాధించే ఆధిక్యత మాకు ఇచ్చినందుకు వనములు. ఇప్పుడు మీ బాల చుట్టూ చేరానైంటుండగా అయోగ్యంగా పాలు పొంది శిక్షావధి క్రిందికి రాకున్నట్లుగా వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకోవడానికై, పరీక్షించుకోవటానికై మీరిస్తున్న మరొక తరుణాన్ని బట్టి వనములు. దేవా కృప చూపు, మాతో మాట్లాడును, మీ సన్నిధి ప్రభావంతో మమ్మల్ని దీవించు. మీ వాక్యము ప్రభా మా ప్రాణాత్మ దేహములను సైతం విభజించగలిగింది, మా హృదయంలో ఉన్న తలంపులను శోధించగలిగింది, ప్రభా కీళ్ళ మటుకు దాగి ఉన్న పాపాన్ని వెలికెత్తియగలిగింది. అట్టి మీ వాక్యాన్ని మీరు విడుదల చేయండి, నాతో మాతో మాట్లాడుతున్నాం. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చెరి వచ్చిన మనందరితో కూడా ప్రభు మాట్లాడునగాక. ఈ సందర్భం మనం గమనిస్తే యరోబాము ఇద్దరు రాజుల మీద కూడా తాను యుద్ధం ఆడినట్లుగా మనకు కనపడుతుంది. మొదటిది సొలొమోను కుమారుడైన రెహబాం మీద తాను యుద్ధం ఆడాడు. అయితే రెహబాము యరోబామును ఎదిరించలేకపోయినాడు. దానికి కారణం చెప్తున్నాడు 7వ వచనంలో, సొలొమోను కుమారుడైన రెహబాం ఇంకను బాల్య దశలో ఉండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమైరి. కనుక ఇక్కడ మనం గమనిస్తే రెహబాము యరోబామును ఎదిరించలేకపోయినాడు. కారణం ఆ వచనంలో 3 కారణాలు చెప్పబడ్డాయి. 1, తను బాలుడు. 2, ధైర్యం లేదు. 3, శక్తిహీనుడు. ఆ కారణం చేత రెహబాము యరోబామును ఎదిరించలేకపోయినాడు. అయితే ఉదయకాలం ఈ సంగతులు చూచాము. కేవలం బాలుడుగా ఉండి, ధైర్యం లేకుండా ఉండి, శక్తిహీనుడిగా ఉన్నంత మాత్రం చేత రెహబాం చేతిలో ఓడిపోవాలనా అంటే కానే కాదు. మరి ఎందుచేత ఓడిపోయాడు?
అనంటే బలమైన దేవుణ్ణి ఆశ్రయించిన కారణం చేత. బాల్యదశలో ఉన్న వారిని కూడా దేవుడు బలపరిచి విజయాలు ఇచ్చినటువంటి సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూడగలం. ఎందుకు? వారి సొంత నాన్నగారు రెహబాం యొక్క నాన్నగారు అనగా సొలొమోను, తాను కూడా రాజ్యం మీదకి వచ్చినప్పుడు సింహాసనం మీదకి వచ్చినప్పుడు బాలుడే, కానీ ప్రభు తనకు ప్రత్యక్షమై నీకేం కావాలి అని కోరుకున్నప్పుడు తను చెప్పాడు, అయ్యా నీవు నిబంధన చేసిన ప్రకారం, తండ్రి అయిన నా దావీదుతో చేసిన నిబంధన ప్రకారం నన్ను సింహాసనాసీనుడిగా కూర్చోపెట్టావు, కానీ నేను బాలుణ్ణి, నా చేత కాదు. ఇంత విస్తారమైనటువంటి ప్రజల్ని తనిఖీ చేయడం కానీ వారికి తీర్పు తీర్చడం కానీ సాధ్యమయ్యే పని కాదు, కనుక నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని అడిగినప్పుడు సొలొమోను ముందు రాజులు కానీ సొలొమోను తర్వాత వచ్చిన రాజుల్లో కానీ ఎవరు కూడా సొలొమోను లాంటి వాళ్ళు లేనట్టుగా దేవుడు తన్ను ఆశీర్వదించాడు. అలాగనే వాళ్ళ తాతగారు దావీదును తీసుకుంటే తాను కూడా బాలుడే కదా, గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలే నిరాకరిస్తాడు, మరే వాడేమో యుద్ధం నేర్పరి, నువ్వేమో బాలుడివి, నీ చేత కాదని అయినా వద్దులే అని నిరాకరిస్తున్నప్పుడు దావీదు దేవుని యందలి విశ్వాసం, దేవుని మీద ఆధారపడి తను చెప్తాడు కదా గొలియాతుతో, నువ్వేమో కత్తితో ఈటుతో వస్తున్నావు కానీ నేను అలా రావట్లేదు, నాకు ఆ యుద్ధాయుధాలు లేకపోయినా నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల యొక్క దేవుని నామం పేరిట వస్తున్నాను నేను ఈ మీదకి తానికి. అంటే నేను ఆయన్ని ఆశ్రయించాను, ఆయన నన్ను బలపరుస్తాడు, నా చేతికి నిన్ను తప్పకుండా అప్పగిస్తాడు. అది తనలో ఉన్న కాన్ఫిడెన్స్, తనలో ఉన్నటువంటి ఫెయిత్. కారణం ఏంటంటే ప్రభును ఆశ్రయించినవాడు. అందుకే 50 వచనంలో మనం చదువుతాం, దావీదు గొల్యాతు కంటే బలిష్ఠుడయ్యి కత్తి లేకుండా వడిసెలు లేకుండా కత్తి లేకుండా ఈట లేకుండా వడిసెలతో రాతితో ఆ ఫిలిస్తీని కొట్టి చంపాడు అనే మాట మనం చదువుతాం. కానీ ఇక్కడ బాల్య దశ కానీ బలహీనత కానీ అధైర్యం కానీ కారణం కాదు, ఆశ్రయించకపోవడం కారణం. చాలా పిల్లలు మన దుస్థితి కూడా అదే. బలమైన దేవుడు ఉన్నాడు, బలపరిచే దేవుడు ఉన్నాడు, అభయమిచ్చే దేవుడు ఉన్నాడు, విజయాన్ని ప్రసాదించే దేవుడు ఉన్నాడు, ఆయన మన బలమని చెప్పుకుంటాం, కానీ విచారం ఏంటంటే అవసరతల్లో ఆయన ఆశ్రయించి ఆధార్యపడతాం, ధైర్యం చాలడం లేదు పరిస్థితులు చూసినప్పుడు మనకు, అమ్మో నా వల్ల కాదు అని అనుకుంటున్నాం. ఆయన మీద ఆధారపడేటువంటి స్థితి లేని కారణం చేత శత్రువుకు సులభంగా మన జీవితాల్లో చోటు ఇస్తాం, అడుగు పెట్టడానికి వాడు కాలు పెట్టడానికి స్థానం ఇస్తాం, చివరికి వాడి చేత మనం ఓడించబడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే రెహబాము ఓడిపోయిన రెహబాం కుమారుడైన అబీజా తన విజయాన్ని సాధించాడు. ఎంతటి గొప్ప విజయం అంటే 2 దినవృత్తాంతములు 13వ అధ్యాయం 20వ వచనం అభియా బ్రతికిన కాలమున యరోబాము మరలా బలము పొందలేదు. అభియా బ్రతికిన దినమునన్నింటిలో మళ్ళా యరోబాము లేవకుండా కొట్టాడంట, మళ్ళా వాడికి బలం రాలే, మళ్ళీ తిరిగి లేవలేకపోయాడు. అంత గొప్ప విజయం అనేది అబీజా సాధించాడు. కారణమేంటి అని మనం ఆలోచిస్తే అబియా యరోబాము కంటే బలవంతుడనా? యరోబాము కంటే అబియాకు యుద్ధాయుధాలు ఎక్కువగా ఉన్నాయనా, లేక తన సైన్య బలం ఎక్కువగా ఉందనా? అంటే కానే కాదు. చూడండి, మొదటి వచనం మనం చదువుతాం. రాజు అయిన యరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరం అబియా యూదా వారి మీద ఏలనారంభించను. రాజైన యరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరం అబియా యూదా వారి మీద ఏలనారంభించ, అంటే యరోబాము యొక్క 18వ ఏట అబియాకు మొదటి సంవత్సరం.
అంటే అభియ కంటే రోబామ్ ఎంత సీనియర్? 18 ఇయర్స్ సీనియర్. అంటే ఎంత అనుభవం ఉంటుంది పరిపాలన విషయంలో కానీ యుద్ధం చేసే విషయాల్లో కానీ? అభియ కంటే రోబామ్కు చాలా అనుభవ జ్ఞానం ఉంటుంది. కనుక యరోబాం ముందు అభియ బాలుడు అని చెప్పాలి, ఏమాత్రం అనుభవం లేనటువంటి వాడు. ఆ తర్వాత మూడో వచనం అందరికి కలిసి చదువుదాం. అభియకును యరోబామునకును యుద్ధం కలగగా అభియ 400,000 మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధం చేశాను. యరోబాము 800,000 మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను. అభియ సైన్యం ఎంత? 400,000. యరోబాం సైన్యం ఎంత? డబల్, 800,000. సర్వసాధారణ ఎవరు చేయించాలా? అనుభవశాలి అయినటువంటి యరోబాం చేయించాలా? అనుభవం లేనటువంటి అభియ చేయించాలా? సైన్యం యొక్క బలం కలిగినటువంటి యరోబాం చేయించాలా? సైన్య బలాన్ని విషయానికి వస్తే బలహీనుడైనటువంటి అభియ జయం పొందాలనా అని అంటే యరోబామే జయం సాధించాలి. కానీ అభియ తాను ఈ యుద్ధంలో విజయం సాధించినట్లుగా మనం చూడవచ్చు. యుద్ధంలో విజయం సాధించినట్లు మనం చూడవచ్చు. ఏం చేద్దనంటే 33వ కీర్తనలో ఒక మాట ఉంది 16వ వచనంలో. 33వ కీర్తన 16వ వచనం. 33వ కీర్తన 16వ వచనం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకున్నాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడు. సో సైన్యము నాకు ఇంత ఉంది కదా, తనకంటే ఎక్కువైన సైన్యం ఉంది, రెండంతల సైన్యం ఉంది కనుక తప్పక నేను విజయం పొందుతానని అనుకుంటే విజయం వచ్చేటువంటిది కానీ కాదు. అయితే రెహబోం జీవితంలో తాను విజయాన్ని సాధించడానికి మరి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే కొన్ని ప్రాముఖ్యమైన కారణాలు కనపడతాయి. అవి మన జీవితంలో ఒకవేళ మనం కలిగి ఉండగలిగితే నిశ్చయంగా మన శత్రువు కంటే మనం బలిష్ఠులమై బలం పొంది విజయాన్ని సాధించడానికి ఆస్కారం అనేది ఉంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుంటాం. 12-13 వచనాలు అందరు కలిసి చదువుతాం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటం చేయటకై బూరలు పట్టుకొని ఊదువు నటి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, మీ పితరుల దేవుడు అయిన యెహోవాతో యుద్ధం చేయకుడి చేసినను మీరు. యుద్ధానికి రాకముందు అభియ యరోభాముతో ప్రకటన చేస్తూ ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఓ సందేశం పంపించాడు, సలహా ఇస్తున్నాడు. పొరపాటు చేస్తున్నావు యరోభామా, యుద్ధానికి వస్తున్నావు, మంచి పని కాదు, విజయం సాధించలేవు, ఓడిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉపదేశం పంపిస్తున్నాడు. ఆ ఉపదేశంలో అంత కాన్ఫిడెన్స్, తనకు అభియాకు తనకున్న కాన్ఫిడెన్స్ ఏంటో బయలుపడతాం. ఏంటనంటే ఆలోచించుడి, దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఇది మొదటి కారణం. ఎందుకు నువ్వు మా మీద గెలవలేవు, ఎందుకు మా మీద నువ్వు విజయాన్ని సాధించలేవు అని అంటే, మా దేవుడే మా కెప్టెన్, మా దేవుడే మాకు సైన్యాధ్యక్షుడు, ఆయన మాతో ఉన్నాడు, ఆయన మాకు తోడుగా ఉన్నాడు, కనుక నువ్వు విజయాన్ని సాధించలేవు. మన ప్రభు మన పక్షంగా ఉండాలంటే, మనకు తోడుగా ఉండాలంటే, మన పక్షంగా యుద్ధం చేయాలంటే మనం ఆయనను మన కెప్టెన్గా చేసుకోవాలి, మన అధిపతిగా చేసుకోవాలి, సైన్యాధ్యక్షుడిగా మనం చేసుకోవాలి. సైన్యాధిపతికి ప్రాముఖ్యంగా మూడు బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యత ఏంటంటే వ్యూహపరిచే బాధ్యత,
అంటే ప్లానర్ అని చెప్పుకోవచ్చు. ఏ యుద్ధమైనా కూడా ఎడాపెడ చేయడానికి లేదు, వాళ్ళకు ఒక వ్యూహం అనేది ఉంటుంది. చాలా జ్ఞానంగా వాళ్ళు యుద్ధం ఆడతారు. ఈ మధ్యకాలంలో రీసెంట్గా జరిగిన ఇస్రాయేల్ పాలస్తీనా యుద్ధంలో ఇస్రాయేలీలు ఒక వ్యూహాన్ని పన్నారు. మీకేమో గుర్తుందో లేదో నాకు తెలియదు, గుర్తించారో లేదో తెలియదు. వాళ్ళు ఏం చెప్పారంటే, రేపటి నుంచి మేము మా ఆర్టిలరీని పంపుతున్నాం, అంటే యుద్ధం విమానాల ద్వారా కాదు, భూమి మీద నుంచి మా సైనికులు మీ దేశంలో చొరబడతారని ప్రకటన చేశారు. ప్రకటన చేసేసరికి వీళ్ళంతా ఏం చేశారు, పొలం అంటూ బార్డర్స్కి పరిగెత్తుకుంటూ వచ్చారు. పొలం అంటూ బార్డర్స్ పరిగెత్తు మళ్ళీ వీళ్ళు పోయి యథావిధిగా విమానాల్లో పోయి బాంబులు వేసేసారు. అంటే వాళ్ళని డైవర్ట్ చేయడం, ఇక్కడ యుద్ధం జరుగుతుంది అన్నట్టుగా చెప్పి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి కాచుకోలేక భద్రపరచుకోలేక ఉన్న సమయంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద ఆ బాంబులు వేయటం జరిగింది. కనుక యుద్ధంలో వ్యూహం అనేది చాలా అవసరమైనటువంటిది. వ్యూహపరచాలంటే జ్ఞానం కావాలి కదా, ఎంతో జ్ఞానం అనేది అవసరం. కనుక ఇప్పుడు మా దేవుడు మాకు నాయకుడుగా ఉన్నాడు, ఆయన మా కెప్టెన్. కనుక మాకు ఎలా చేయాలి యుద్ధము, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి విషయంలో ఆయన మాకు ఆలోచన చెప్తాడు. ఆయన ఆలోచన చొప్పున మేము నడుచుకుంటాం కాబట్టి మాకు నిశ్చయంగా మాకు విజయమే, మమ్మల్ని జయించగలిగిన వారు ఎవరు ఉండరు. అభియా చెప్తున్న మరొక మాట ఏంటంటే, నువ్వు ఒకవేళ మా మీద యుద్ధానికి వస్తే మా మీద కాదురా బాబు, ఎవరితో చేసినట్టు యుద్ధం, దేవునితోనే యుద్ధం చేసిన వాళ్ళు అవుతారు, జాగ్రత్త. అంటే మా విషయంలో మా దేవుడు ఎంత బాధ్యత వహిస్తాడు, సైన్యాధ్యక్షుడిగా ఉండి ముందుండి ఎట్లా వ్యూహపరిచి ఆయన యుద్ధం చేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. కనుక మన ప్రభు అనంత జ్ఞాని 33:11 మనం చదువుతాం, యెహోవా ఆలోచన సదాకాలం నిలుస్తుంది, ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉంటాయి. ఆయన ఏదన్నా చెప్పాడు అని అంటే అది నిలిచిపోతుంది, నిశ్చయంగా ఆరితగా జరుగుతుంది. అట్లాంటి ఆలోచనకర్తైనటువంటి ప్రభువు మాకున్నాడు, అందుచేతనే మేము విజయాన్ని సాధించగలం. సామెతలు 24లో ఒక చక్కని మాట ఉంది చూడండి, సామెతలు 24:5-6 అక్కడ సొలొమోను ఎట్లా యుద్ధం చేయాలన్న విషయం రాస్తున్నాడు. 24:5-6 జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును, వివేకం గల నాయకుడవై యుద్ధం చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకర. ఏమంటున్నాడు, మనకు బలమేది అంటే మన జ్ఞానమే మనకు బలం, మన ఆలోచనే మనకు బలం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటాడు, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు, వివేకము గల నాయకుడవై యుద్ధం చేయము. నాయకుడికి ఏముండాలంట, వివేకం ఉండాలి. వ్యూహపరిచేదాని కొరకై వివేకం ఉండాలి. కనుక వివేకం గల నాయకుడు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, అభిషేకం అంటున్నాడు, రాజు నేనే కాదు, యుద్ధం చేసేది నేను కాదు, ఎవరు, మా నాయకుడు మా ప్రభు. ఆయనకెంత వివేకం ఉంది, అనంత జ్ఞాని, ఆయనతో ఎవరు పోట్లాడగలరు, ఎవరు ఆయనతో యుద్ధం చేసి జయించగలరు. కనుక మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన విజయానికి మూలం మన ప్రభువు, అనంత జ్ఞానైనటువంటి వాడు, వ్యూహపరచగలిగినటువంటి వాడు మన ప్రభు. చూడండి, 2 దినవృత్తాంతములు యరోబాము విషయంలో ఎవరు వ్యూహపరుస్తూ ఉన్నారు, 2 దినవృత్తాంతములు 13:13 2 దినవృత్తాంతములు 13:13 అందరు కలిసి చదువుకుంటాం. యరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాన్లను కొందరిని ఉంచి సైన్యము యూదావారి ముందును మాటుగాన్లు వారి వెనుకను ఉండునట్లు చేశాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యరోబాము పక్షంగా వ్యూహపరుస్తున్నటువంటి వారు ఎవరు,
యరోబమే చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఫైట్ ఎవరికి ఎవరికి విరోధంగా చెప్పండి, అబీజాకు యరోబాముక లేక యెహోవాకు యరోబాముక? యెహోవాకు యరోబాముకు జరుగుతున్న యుద్ధం లాంటిది ఇది. ఇటువైపు యెహోవా వ్యూహపరుస్తున్నాడు, అటువైపు యరోబాము వ్యూహపరుస్తూ ఉన్నాడు. కనుక మన నాయకుడు ఎవరు అన్న దాన్ని బట్టి మనం బలం పొందుతాం. మన నాయకునికున్న జ్ఞానం ఎంత అన్న దాని మీద మన బలం ఆధారపడి ఉంటుంది. సో మన ప్రభు మన నాయకుడు, ఆయన అనంత జ్ఞాని, ఆయన నిజంగా మన కెప్టెన్గా చేసుకుంటే నిశ్చయంగా మనకు బలం దొరుకుతుంది. చాలా ప్రయాలు కెప్టెన్ కెప్టెన్ అనే చెప్తాం, మన ప్రభువు ప్రభు అనే చెప్తాం, కానీ ఆయన ప్రభుత్వం క్రింద ఉండం, ఆయన చెప్పినట్టుగా చేయం. ఆయన నువ్వు ఇక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతాం. ఆయన వ్యూహపరిచినటువంటి విధానంలో మనం ఉండగలిగితే మనకు బలం అనేది వస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అదే కదా ప్రభు చెప్తాడు, ఏమని, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ ప్రభు చిత్తం చొప్పున చేయవాడే ప్రవేశిస్తాడు. కేవలం పేరుకు ఆయన ప్రభు కాదు, పేరుకు మాత్రమే నాయకుడు కాదు, నీ జీవితానికి ఆయన ఆలోచనకర్తగా ఉండాలా, నువ్వు ఎలా నడుచుకోవాలో అన్న విషయంలో నిన్ను వ్యూహపరచగలిగినటువంటి నాయకుడుగా ఉండాలా. ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు నడుచుకోగలిగితే ఆ బీజకున్న ధైర్యం నీకు కూడా ఉంటుంది. ఏ శత్రువు వచ్చినా చెప్తావు, శత్రువు అనవసరంగా పెట్టుకోక నాతో యుద్ధం ఆడుతున్నావంటే నీ ఎవరితో ఆడినట్టు, దేవునితోనే యుద్ధం ఆడుతున్నట్టు. ఎందుకనంటే నేను కాదురా యుద్ధం ఆడేది, నా పక్షంగా నా ప్రభు యుద్ధం చేస్తాడు. అది అభిజయ చెప్తున్న మాట. రెండవది, నాయకుడైనటువంటి వాడు వ్యూహపరిచే జ్ఞానం ఉండడం మాత్రమే కాదు, ఆజ్ఞాపించగలిగినటువంటి ఆ శక్తి కూడా తనకు ఉండాల. హీ షుడ్ బి ఎ కమాండర్, ఆజ్ఞాపించేవాడు కదా. మిలిటరీలో చూడండి, కమాండర్స్కి ఎంత అధికారం ఉంటుందో, వాళ్ళు చెప్పింది చేయాలంతే. ఎదురు చెప్పడానికి కానీ రీజన్స్ చెప్పడానికి కానీ వీలు లేదు. వన్స్ ఒకసారి నాయకుడు ఆజ్ఞాపించాడంటే ఆ మాట చేయాలి. చాలామంది విజయవంతమైనటువంటి రాజులు, వారి విజయ రహస్యం ఏంటనంటే ఆజ్ఞకు లోబడి బద్దులై ఉన్న పాటున ఆజ్ఞకు విధేయత చూపించే సైన్యాన్ని బట్టే. ఒకసారి నెపోలియన్ని ఎవరో అడిగారంట, అయ్యా నీ విజయానికి మూలం ఏంటి అనంటే, ఏం లేదయ్యా నేను చెప్పినట్టు నా సైనికులు చేస్తారంతే, నా ఆజ్ఞకి ఎవరు కూడా ఎదురాడరు, రా నేను నీకు చూపిస్తాను అని తన కోట గుండా తీసుకువెళ్తున్నాడంట. ఆ కోట మీద ఒక సెంట్రీ పనిచేస్తూ ఉన్నాడు, కాపలా కాస్తూ ఉన్నాడు. ఎవడరా అక్కడ అనేసరికి, సార్ నమస్కారం అండి నేను అంటే, అరే కిందికి దూకురా అన్నాడు అంట. వాడు ఆ పైన కోట నుంచి కిందికి దూకి అక్కడే ప్రాణం పోగొట్టు. ఆ తర్వాత తన సైన్యాన్ని సముద్రం ముందు నిలబెట్టి కమాన్ మార్చ్ అన్నాడంట. మొదటి వరుస సముద్రంలోకి వెళ్ళి చనిపోయింది, రెండో వరుస వెళ్ళిపోయింది, మూడో వరుస వెళ్ళిపోయింది, నాలుగో వరుస వెళ్ళిపోయింది. అంతమంది చనిపోతున్నా వెనకలో ఉన్నటువంటి వారు ఆగడం లేదు, పోతూనే ఉన్నారంట సముద్రంలోకి. 10 వరుసలు పోయిన తర్వాత స్టాప్ అని చెప్పాడు. ఇది నా విజయానికి రహస్యం. నా ఆజ్ఞకు బద్దులవుతారు వాళ్ళు. ఎంతగా బద్దులవుతారంటే తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టేదాని కొరకు వాళ్ళు విధేయత చూపుతారు. మనకు తెలుసు కదా మన నాయకుడు కూడా అట్టివాడే. పరలోకంలో ఆయనకు దూతల యొక్క సైన్యం ఉంది. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట, ఆయన ఆజ్ఞకు బద్దులయ్యేవారు, ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులు. ఏమాత్రం ప్రశ్నించకుండా బేషరతుగా ఆయనకు లోబడేటువంటి సైనికులు, అటువంటి సైనికులు ఆయనకున్నారు. ఇది నాన్న ఆ సైన్యాధిపతే మనకు కూడా సైన్యాధిపతి అయ్యాడు. కానీ కొన్నిసార్లు మన ద్వారా ఆయనకు అవమానం. ఎందుకు, చెప్పింది ఒకటైతే ఇంకోటి చేస్తాం, రైట్ టర్న్ అంటే లెఫ్ట్కి వెళ్ళిపోతుంటాం, రైట్ అబౌట్ టర్న్ అంటే ముందుకు పరిగెడతాం. ఆజ్ఞాపించగలడా ఆయన నిన్ను?
శాసించగలడా? ఆయన మాట నీకు వేదవాక్క? క్రయం ఎంతైనా దాని కొరకు చెల్లించేదానికి సిద్ధంగా ఉన్నావా? అది సైన్యాధిపతి అని అంటే, ఇక్కడిక సైన్యాధిపతికి ఉండాల్సిన రెండవ గుణ లక్షణం ఏంటంటే ఆజ్ఞాపించగలిగినటువంటి వాడుగా ఉండాలి. ఏమి ఆజ్ఞాపించినా బేషరతుగా మనం ఆయన ఆజ్ఞకు లోబడి బద్దులమై పనిచేయాల్సింది. 119వ కీర్తన 24వ వచనం, 119వ కీర్తన 24వ వచనం, 119వ కీర్తన 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలైనవి. నీ శాసనములు నాకు సంతోషకరం, అవి నాకు ఆలోచనకర్తలైనవి. దేవుడు తనకున్న జ్ఞానం చొప్పున, తన ఆలోచన చొప్పున మనల్ని కమాండ్ చేస్తాడు, శాసిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆలోచనలు మనకు అర్థం కాకపోయినా, ఆయన ఆలోచనల యొక్క లోతెంతో మనకు అర్థం కాకపోయినా, ఆయన ఏదైనా ఆలోచించి మనల్ని శాసిస్తే ఎట్లా ఉండాలంట? మనం సంతోషం, నాకు ప్రభా నువ్వు ఏం చెప్తావో చెప్పు, అది నేను చేస్తాను. యేసుప్రభువారు భూమి మీదకి తండ్రి అయిన దేవునికి ఒక దాసుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, యశగ్రంథం 50వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆయన నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, కొట్టువారికి నా వీపు అప్పగించాను, వెంట్రుకలు పెరిగిపోయే వారికి నా ముఖాన్ని దాచుకోలేదు, విమ్ము వేయి వారికి నా ముఖాన్ని దాచుకోలేదు, లోబడుతూ వచ్చాను, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా వెళ్ళాలి, నువ్వు ఇలా మరణం పొందాలి, శాపగ్రస్తమైన శిలువ మరణం పొందాలి అని నాకు ఆయన ఆజ్ఞాపిస్తే నేను ఆయన మాట కాదనలేదు. ఫిలిప్పి 2వ అధ్యాయంలో అదే 8వ వచనంలో మనం చదువుతాం, ఆయన దాసుడిగా పుట్టి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు, తండ్రికి లోబడ్డాడు, చెప్పినట్టుగా చేశాడు. ఈనాడు మన విజయానికి కారణం మన కెప్టెన్, మన నాయకుడు. ఎందుకంటే వ్యూహపరచగలిగిన వాడు, శాసించగలిగినటువంటి వాడు, ఆజ్ఞాపించగలిగినటువంటి. మూడవది కెప్టెన్కు ఉండాల్సిన మూడవ గుణలక్షణం ఏంటంటే హీ గోస్ బిఫోర్ అస్, సైన్యానికి ముందు నడుస్తాడు తను. ఎందుకు సైన్యానికి ముందు నడుస్తాడు? సైన్యం తన్ను ఫాలో అవటానికి, తను అనుకరించడానికి, తన అడుగుజాడల్లో నడుచుకోవటానికి. ఓ మోడల్లో చెప్పుకోవాలంటే హీ విల్ బీ ఎ మోడల్, మాదిరిగా ఉంటాడు. ఇప్పుడు అవి అంటున్నాడు, యరొబామ నాతో పెట్టుకుంటున్నావు ఎందుకు రా యుద్ధం, నువ్వు గెలవలేవు, నేనేదో బలిష్ఠుడని, నీకంటే అనుభవజ్ఞుడని, నీకంటే సైన్యం చాలా ఎక్కువగా ఉందని గర్వం కాదు నాకు, నాకున్న బలం నా నాయకుడు, నా కెప్టెన్, నన్ను నడిపించేవాడు. ఆయన అనంత జ్ఞాని తెలుసా నీకు? ఆయన వ్యూహపరిస్తే బెడిసి కొట్టలేవు నువ్వు. ఆయన ఒకవేళ మాకు ఏదైనా ఆజ్ఞాపిస్తే, శాసిస్తే, చెబితే దాంట్లో ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసా? అంచేత మేము ఆయన ఆజ్ఞకు బద్దులమయ్యేటువంటి వారు. నేను కాదు యుద్ధం చేసేది, ఆయన ఏం చెప్తే అది చేస్తాం మేము. మూడవది ఆయన మాకు రోల్ మోడల్, మా ముందర నడిచేవాడు. యెహోషువ 3వ అధ్యాయంలో అదే చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యుక్తిలో నుంచి వెలుపలికి తీసుకొచ్చి పాలుతేనెలు ప్రవహించి దేశానికి నడిపించే ప్రక్రియలో యెహోవా నిబంధన మందసం ముందు నడిచింది. ఆయన ఆజ్ఞాపించాడు వాళ్ళకి, మీరు వెళ్ళే త్రోవ ఇంతకుముందు మీరు వెళ్ళింది కాదు గనక, మీరు దాన్ని గుర్తుపట్టాలి గనక, మీరు మందసానికి దగ్గరగా నడవద్దు, 2000 కొలమూరల ఎడంగా నడవండి. ఐ విల్ గో బిఫోర్ యూ, మీకు ముందుగా నేను వెళ్తాను. ఎంత చక్కని కెప్టెన్, ఎంత చక్కని మాదిరి అయినటువంటి కెప్టెన్ ఆయన. ఈనాడు మన విజయానికి మూలం ఆయన. యరొబామ ఏమనుకుంటున్నావు నువ్వు, మా మీదకి యుద్ధానికి వస్తున్నావు, మేము ఎవరు మీ అంటే, ఆయన నాయకత్వం క్రింద ఉన్న వాళ్ళము, ఆయన మాకు నాయకుడు, ఆయన మాకు ప్రభు, ఆయన మాకు రాజు, ఆయన ఆజ్ఞలు మాకు శాసనాలు,
ఆయనకు బద్దలమై ఉంటాం. ఆయన అడుగుచాడల్లో నడిచేవారం మేము, ఆయన అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళు. ఎలా విజయం సాధిస్తాను అనుకుంటున్నావు నువ్వు? ఆలోచించుకోసారి, ఇది తాను చేసినటువంటి హెచ్చరిక అని చెప్పవచ్చు. రెండవదిగా దినవృత్తాంతములు 13వ అధ్యాయం, దినవృత్తాంతములు 13వ అధ్యాయం 4-5 వచనాలు, దినవృత్తాంతములు 13వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి చదువుకుంటారు. అప్పుడు అబీయా ఎఫ్రాయిం మన్యమందుండు సెమరాయిం కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యరోబామా, ఇస్రాయేల్ వారలారా, మీరందరూ నాకు చెవియగుడి. ఇస్రాయేల్ రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లు ఇస్రాయేల్ దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాచాలని నిబంధన చేసి దానిని వారికిచ్చనని మీరు తెలుసుకుందరు కదా. యరోబాముకున్న అబీయాకున్నటువంటి ధైర్యం ఏంటి? ఎందుకు యరోబాము మా మీద విజయాన్ని సాధించలేడు అని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, తన పితరుడైనటువంటి దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనను తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన దేవుడైన యెహోవా తన పితరుడైన దావీదుతో చేసిన నిబంధన భంగం కాజాలని నిబంధన అనేది తనకు అర్థమైంది. ఏంటి భంగం కాని నిబంధన చేశాడు దావీదుతో అని అంటే, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 14వ వచనం, నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యమోతని స్థిరపరచదును, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరంగా ఉండునని అతనికి తెలియచేయము. ప్రభు దావీదుతో చేసిన నిబంధన ఏంటంటే, నీ సింహాసనం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. 28వ అధ్యాయం మౌర్య దిన వృత్తాంతములు 28వ అధ్యాయం 5వ వచనం, 28వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలు పని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చుకున్నాడు. 29వ అధ్యాయం 11వ వచనం, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశం, మహాత్యమును పరాక్రమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి, యెహోవా రాజ్యం నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అట్లాగనే 23వ అధ్యాయం 23వ వచనం, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను, ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు భక్తులై ఉండిరి. అట్లాగనే సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, 23వ అధ్యాయం 5వ వచనం, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలరే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు, ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమైన దేవునికి పూర్ణానుకూలం, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చు. సో దేవుడితో చేసినటువంటి నిబంధన ఎంత స్థిరమైందో తాను చెప్తున్నాడు. ఇంకా కీర్తనలు 89లో కూడా ఈ మాట మనం చదువుతాం. 89వ కీర్తన 34వ వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను, అతని సంతానం శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధతోడ నేను ప్రమాణం చేస్తేని దావీదుతో నేను అబద్ధం ఆడను. ఈ మాటలు మనం గమనిస్తే ఇశ్రాయేల్ సింహాసనం మీద దావీదు సంతతిలో ఒకడు ఉండక మానడని దేవుడు తనతో నిత్య నిబంధన చేశాడు.
రద్దు కాజాలని భంగపడని నిబంధనను చేశాడు. ఇప్పుడు అభియాకున్న ధైర్యం ఏంటంటే, మరి దేవుడు చెప్పాడురా ఈ సింహాసనంగా కూర్చుండేది మా సంతతి కూర్చోవాలి, దావేది సంతతిలోని వాడు తప్ప వేరేవాడు కూర్చోవటానికి వీలు లేదు, నువ్వు ఎలా వస్తావు సింహాసనం మీదకి, నువ్వు ఎలా రాగలవు, నా దేవుడు మాతో మా కుటుంబంతో చేసినటువంటి నిబంధన భంగం కాజాలంది కదా, రద్దుపరచబడింది కదా, నువ్వు ప్రయత్నం చేసినా ఎలా రాగలవు, నువ్వు దేవుని మాట వ్యర్థమైపోతుంది అనుకుంటున్నావా, ఆయన మాకు ఇచ్చిన నిబంధన రద్దయిపోతుంది అనుకుంటున్నావా, కాదు కదా అలా జరగదు కదా అని తన ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. సో అబియాకు తను విజయం సాధిస్తాడు అన్న దానికి రెండవ తనకున్న బలం ఏంటి అని అంటే దేవుని యొక్క నిబంధన మీద తనకున్న నమ్మకం. ఈ దినాల్లో మనం బలపరచబడడానికి కారణమేంటి అనంటే ప్రభు మనతో చేసిన నిబంధనే, ప్రభు మనకు చేసే వాగ్దానాలే. లోకంలో శరణాగతులం, ఈ లోకానికి చెందిన వారం కాదు, శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ఆయన వాగ్దానాలు చేసి దృఢపరిచి స్థిరపరిచాడు. అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి ఆయన వాగ్దానాలు చేశాడు. ఏదైనా నీకు కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శత్రువు నీ మీద దాడి చేస్తున్నప్పుడు భయపడుతున్నావా, వాగ్దానాలని జ్ఞాపకం చేసుకొని ప్రభు అలా చెప్పాడు కదా, శత్రువు నన్ను ఎలా ఓడించగలడు, ఏ రీతిగా నా మీద విజయం సాధించగలడు అన్నటువంటి ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటున్నామా. ఈ ఉదయకాలం చూసాం రెహబాం మీదకి ఇదే యరోబాం వచ్చినప్పుడు తనకు ధైర్యం చాలలేదు. ఏ ఎందుకు అనంటే రెహబాముకు జ్ఞాపకం రాలే నిబంధన, దావీదుతో చేసినటువంటి నిబంధన రెహబాము జ్ఞాపకం చేసుకోలేకపోయినాడు. నేను పిల్లవాడినైతే ఏమి, నా తండ్రితో చేశాడు కదా దేవుడు ఈ నిబంధన, మా తాతగారితో చేశాడు కదా ఈ నిబంధన, ఆయన నన్ను నిలబెట్టలేడా అని ఆలోచించలేకపోయినాడు. ఈయన నా ఆత్మీయమైన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో, తుఫాను లాంటి పరిస్థితుల నడుమ కూడా లంగరుల్లాగా మన ఆత్మీయ జీవితానికి ఉండగలిగింది దేవుని వాగ్దానాలే, దేవుడు మనతో చేసినటువంటి నిబంధనలే. పాత నిబంధనలో ఉన్న భక్తుల కంటే క్రొత్త నిబంధనలోనికి వచ్చినటువంటి మనతో ప్రభు చేసిన నిబంధన మరి శ్రేష్టమైంది. రద్దుపరచ జాలని భంగపరచ జాలని నిబంధన దేవుడు మనతో చేసినాడు. ఇది నాన్న అలాంటి నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నామా, దేవుడు నాతో ఇలా చెప్పాడు కదా, దేవుడు నన్ను ఇలా నిలబెడతానన్నాడు కదా, దేవుడు నాకు ఇలాంటి విజయం ఇస్తానన్నాడు కదా, జ్ఞాపకం వస్తుందా మనకు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడో చూడండి అబియా, ఒరే నువ్వు మా మీద ఎందుకు విజయం సాధించలేవనంటే ఇది కారణం. మొదటిది ఆయన మా జీవితాల మీద నాయకుడు, మాకు అధిపతి ఆయన, మేం కాదు యుద్ధం చేసేది, మా నాయకుడు ఆయన. రెండవది ఆయన మాతో నిబంధన చేశాడు, భంగం కాజాలని నిబంధన చేశాడు. నిబంధనను నెరవేర్చుచు కృపచూపుచుండు నీ వంటి దేవుడు మరొకడు లేడు. నిబంధనను నెరవేర్చటంలో నమ్మకమైన వాడు. అందుకే అంటాడు సూర్యుడు ఒకవేళ గతిస్తే, చంద్రుడు గతిస్తే అప్పుడు పోతుంది నా నిబంధన. ఇంకా యిర్మీయా గ్రంథంలో మనం చదువుతాం, పగటితో నువ్వు రాత్రితో నువ్వు నేను నిబంధన చేశాను, ఏమని మీరు ఉంటారు రాత్రింబగళ్ళు ఉండక మానవు అని చెప్పాడు. కనుక రాత్రింబగళ్ళు ఉంటూనే ఉంటున్నాయి, పగలుంటుంది రాత్రి ఉంటుంది, పగలుంటుంది రాత్రి ఉంటుంది, కొన్ని గంటలు గడిచినాయంటే మళ్ళీ రాత్రి వస్తుంది. మీలో ఎవరికైనా చేతనవుతుందా రాత్రి రాకుండా ఆపుతానని, మీలో ఎవరికైనా చేతనవుతుందా ఈ పగలు ఇట్లాగనే కంటిన్యూ అయ్యేటట్టుగా 48 గంటలు కంటిన్యూ అయ్యేటట్టుగా
నేను చూడగలను చెప్పగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా? లేదు. రాత్రి రావాల్సింది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, అట్లా ఒకవేళ మీరు చేయగలిగితే, రాత్రి రాకుండా ఆపగలిగితే, పగలు రాకుండా ఆపగలిగితే, అప్పుడు నా నిబంధన రద్దు అవుతుంది. అంతవరకు రద్దు కాదు. అలాంటి రద్దు కాజాలని నిబంధన దేవుడు చేశాడు. కనుక మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, భయపెట్టే హేతు ఏదైనా మనల్ని బెదిరిస్తున్నప్పుడు, రిమెంబర్ ఇస్ కావనెంట్, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకో. అది నీకు ధైర్యం ఇస్తుంది. అబియా యరొబాముని ఎదిరించడంలో ఉన్న మరొక కారణం చూడండి. రెండు దిన వృత్తాంతములు పదమూడో అధ్యాయం. పదవచనం. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారం కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయుచు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపములను ప్రతిమలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము. కానీ ఆయన కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతే. మూడవది, తన శత్రువు మీద తను విజయం సాధిస్తాను అన్నదానికి తనుకున్న మూడవ భరోసా ఏంటి అని అంటే, దేవుడు మాకు నియమించిన యాజక క్రమం చొప్పునే మేము చేస్తూ ఉన్నాం. యాజకులు ఏం చేయాలో, లేవీలు ఏం చేయాలో, ఎవరెవరు ఏ పని చేయాలని దేవుడు ఒక క్రమం పెట్టాడో, యాజక క్రమం పెట్టాడో, ఆ ప్రకారంగానే మేము చేస్తున్నాం. కానీ యరొబాము ఏం చేశాడంటే చూడండి, 9వ వచనం, అందరికి కలిసి చదువుతాం. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడితోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తను ప్రతిష్ఠనుడు వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అవుచున్నాడు. యాజకులు అవ్వడానికి ఎంత సులభమో చూడండి. ఏముంటే చాలంట, ఒక కోడె, 7 గొర్రె పొట్టేళ్ళు నీ దగ్గర ఉంటే నువ్వు యాజకుడు అయిపోతావు. అది తెచ్చేసి ప్రతిష్ఠించేసామంటే అయిపోయింది, యాజకుడు అయిపోవడం. వాడు అహరోను సంతతి వాడైనా కాదా, ఏమీ లేదు, ఎవడైనా పర్వాలేదు. కనుక మొత్తం యరొబాము సొంతంగా తన యాజకుల్ని తాను చేసేసుకున్నాడు. వాళ్ళని ప్రతిష్ఠించేసి వాళ్ళను యాజక ధర్మం నిర్వర్తించేటట్టుగా చేసి, ఇప్పుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు అబియా. ఒరే, మేమేమో దేవుడు పెట్టిన క్రమం చొప్పున నడుచుకునేవారం రా, నువ్వు అక్రమంగా నడుచుకునేవాడు, నువ్వెట్టరా మా మీద విజయం సాధిస్తావు. హెబ్రిల్ క్రాసన్ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రిల్ క్రాసన్ పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిది పది వచనాలు కలిసి చదువుతాం. చదవండి. మెల్కీసెదెక్ క్రమంలో చేరిన, ఆ మాట గమనించండి, మెల్కీసెదెక్ యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడు. మెల్కీసెదెక్ యొక్క క్రమములో చేరిన, సో యాజకత్వానికి ఒక క్రమం ఉంది. అక్రమంగా ఎవడు పడితే వాడు రావటానికి లేదు. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడినవారై పాపముల కొరకు అర్పణలు బలులు అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. హీ విల్ బి అపాయింటెడ్ బై గాడ్. ప్రతివాడు నేను యాజకుడు అనుకుని రావటానికి లేదు. హీ షుడ్ బి అపాయింటెడ్ బై గాడ్, దేవుని చేత నిర్ణయించబడాలి. 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడ ఈ ఘనత పొందును. సో ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది.
యాజక ధర్మంలోనికి రావడానికి. ఊరికే ఒక కోడే 13 పొట్టేళ్ళు పట్టుకొచ్చేస్తే యాజకుడు అయిపోవడం కాదు. అహరోను సంతతిలో చేరినటువంటి యాజకుడిగా ఉండాలంటే అహరోను సంతతివాడుగా ఉండాలి, రెండవది దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడుగా ఉండాలి. క్రమం చొప్పున చేయాలి. మళ్ళా యాజక ధర్మంలో కూడా యాజకులు చేయాల్సిన పని యాజకులే చేయాలి, లేవీలు చేయాల్సిన పని లేవీలే చేయాలి. అక్రమంగా నడుచుకోకూడదు, పిలవబడకుండానే రాకూడదు, పిలవబడకుండానే రాకూడదు. ఒకవేళ అది మన ధర్మమైనా మనం చేయగలిగిందైనా మనం దాంట్లో సామర్థ్యం కలిగిన వారమైనా దేవుడు మనల్ని వాడుకోకపోతే వాడబడ్డానికి పరిగెత్తకూడదు. మనం చిన్నది కానీ పెద్దది కానీ అది క్రమం, అది యాజక క్రమం. అభియా నేను విజయం సాధిస్తాను అన్నదానికి తనకున్న మూడో భరోసా ఏంటనంటే, మేము క్రమం చొప్పున నడుచుకుంటున్నామయ్యా, నీలాగా అక్రమంగా లేము, ఎవరిని పడితే వాడిని యాజకులుగా చేయలేదు, ఎవరిని పడితే వాడిని లేవీలుగా మేము చేయలేదు. మెల్కీసెదకు క్రమం ఒకటి ఉంది, అహరోను యొక్క యాజక ధర్మం యొక్క క్రమం ఒకటి ఉంది. ఆ పద్ధతి చొప్పునే మేము యాజకులు నియమించాము, ఆ పద్ధతి చొప్పునే లేవీలు నియమించాము. ఎవరెవరు ఏ పని చేయాలనో వాళ్లే ఆ పని చేసేటట్టుగా చూస్తున్నాము. అందువలన దేవుని దృష్టికి మేము చాలా ప్రియమైన వాళ్ళము. వి ఆర్ ప్లీజింగ్ గాడ్, దేవుని సంతోషపరుస్తూ ఉన్నాము. దేవుని సేవ చేయడం ప్రాముఖ్యమైన విషయం కాదు, దేవుని కొరకు ప్రయాసపడడం ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు, ఎంత క్రమంలో ఉంటున్నాం మనం అనేది ప్రాముఖ్యమైనది. ఆ దినాన అనేకులు నీ దామన ప్రవచింపలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, మేము ఆశ్చర్యకార్యాలు చేయలేదా, మా వీధుల్లో కదా నువ్వు నడిచింది అని అంటే, అక్రమము చేయవారులారా మీరు నా ఎదురుండి పొండి, మీరెవరో నాకు తెలీదు. అభియకున్న ధైర్యం ఏంటి, అభియకున్న భరోసా ఏంటి, ఎందుకు నువ్వు నా మీద విజయాన్ని సాధించలేవని ఎరోబాంతో చెప్తున్నాడు. దేవుడు మాకు నిర్ణయించిన క్రమం చొప్పున నడుచుకుంటున్నాం మేము. అందుచేత ప్రభు యొక్క సహాయం మాకు తప్పకుండా ఉంటుంది. ప్రభు మమ్మల్ని విజయవంతులుగా ఉంచగలడు, అది తాను చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఇది నాన్న మన వ్యక్తిగతమైన జీవితాలను పరీక్ష చేసుకోవాలి. చూడండి లూకాసువార్త 1:18 కూడా, లూకాసువార్త 1:18 ఇది కాదండి, తన క్రమము చొప్పున 8వ వచనం. జకరియ తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, తన తరగతి యొక్క క్రమం చొప్పున. వాళ్ళకు కూడా డ్యూటీస్ ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ తరగతులు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆ డ్యూటీ చేయాలనేది వాళ్ళకు ఒక టైం టేబుల్ ఉంటుంది. ఎప్పుడు పడితే వాళ్ళు అప్పుడు రావడానికి లేదు. యాజకులే, యాజక ధర్మం చేయగలిగిన వాళ్ళే, దే ఆర్ ఎలిజిబుల్, దే ఆర్ కేపబుల్, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి తరగతి క్రమం చొప్పున వారు చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మీరు పాపమునకు దాసులేంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఉపదేశ క్రమం. సో దేవుని చేత మనం బోధించబడుతున్నప్పుడు అక్కడ కూడా ఒక క్రమం ఉంది. ఎటు పడితే అలాగే మనం జీవించడానికి లేదు, ఎటు పడితే ఆ రీతిగా చేయడానికి లేదు, స్వచ్ఛందంగా వ్యవహరించడానికి లేదు. ఉపదేశ క్రమం చొప్పున నీ జీవితాన్ని నువ్వు ఈల్డ్ చేసుకోవాలి, లోపరుచుకోవాలి.
అబియలాగా మనం ధైర్యంగా చెప్పగలమా, యరోబామా నువ్వైతే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, నీకు తోచినట్టుగా చేస్తున్నావు, దేవుడు ఆజ్ఞాపించని విధానంలో నువ్వు కనపనలు చేస్తున్నావు, కానీ మేము అలాంటి వారం కాదయ్యా. దేవుడు మాకు ఇచ్చిన క్రమం చొప్పున నడుచుకుంటున్నాను, అది మాకున్న బలం. ఆయన క్రమం చొప్పున నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన సహాయం తప్పక మాకు దొరుకుతుందని ఎరుగుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాం. దేవుడు మనకు బయలుపరిచినటువంటి ప్రత్యక్షత చొప్పున, ఇప్పుడు దాకా మనకు బయలుపరచబడిన ప్రత్యక్షత చొప్పున, ఉదాహరణకి మన సహవాసానికి వస్తే సౌడు బక్సింగ్ గారికి ఇచ్చిన దర్శన క్రమం చొప్పున మనం నడుచుకుంటామన్నా, ఇప్పుడు దాకా మనకు బయలుపరచబడినటువంటి క్రమం చొప్పున మనం నడుచుకుంటున్నాం. ఇంకా ఒకవేళ అవసరం అనుకుంటే దేవుడు ఇంకా ఎక్కువైనటువంటి ప్రత్యక్షత ఇస్తాడు, ఆ బయలుపరిపించిన తర్వాత దాని ప్రకారం నడుచుకుంటాం. కానీ ప్రస్తుతం మనకున్నటువంటి దర్శనం యొక్క క్రమం చొప్పున మనం నడుచుకోవాలి. అక్రమంగా ఇష్టానుసారంగా మనకు తోచినట్లుగా స్వచ్ఛందంగా నేను చేయగలను కాబట్టి నేను చేసేస్తాను, నన్ను పిలిచినా చేస్తాను పిలవకపోయినా చేస్తాను, క్రమం కాదు ఇది. అలా నడుచుకుంటే మనకు బలం ఉండదు, అలా నడుచుకుంటే ప్రభు యొక్క సహాయం మనకు ఉండదు. అభియా తనకున్నటువంటి బలం దేని బట్టి అని చెప్తున్నాడు, మొదటిది ఆయన మా కెప్టెన్, అది మాకున్న బలం. రెండవది మళ్ళీ మీరు అడుగుతారని చెప్పలేదు కదా, అందుకే మేము మర్చిపోయామంటారా? ఏంటి తనకున్న బలం ఏమ్మా? అంటే నిబంధన, దేవుడు తనతో తన కుటుంబీకులతో చేసినటువంటి నిబంధన రద్దు కాదు అన్నటువంటిది తన భరోసా. దావీదు అయిన మా పితరునితో చేశాడు ప్రభు వాగ్దానం, నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడని చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఎట్లా రా మా సింహాసనం మీద నుంచి మమ్మల్ని దింపగలవు, అది తనకున్న భరోసా. మూడవది మేము క్రమంగా నడుచుకునే వ్యక్తులం, దేవుడు మాకు ఇచ్చినటువంటి పద్ధతి క్రమం చొప్పున అక్షరార్థంగా అట్లా నెరవేరుస్తూ ఉన్నాం, అందువల్లనే మేము జయ జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. నాలుగవది 2 దినవృత్తాంతములు 13వ అధ్యాయం, ఇలా మాట్లాడుతూ ఉండగానే యరోబాము తన సైన్యాన్ని వ్యూహపరిచేశాడు. చూడండి 13వ అధ్యాయం 13వ వచనం నుండి, యరోబాము వారి వెనకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్రును వారి వెనకను ఉండునట్లు చేశాడు. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనకను ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేశారు. ఇలా మాట్లాడుతూ ఉండగానే యరోబాము ఏం చేశాడంట, ముందు వెనక సైన్యాన్ని పెట్టేశాడు. ముందు చూసిన సైన్యమే వెనకటి చూసిన సైన్యమే, బహుశా ఒకసారి ఆ దృశ్యాన్ని మనం ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఇరుకున పడ్డామా అన్నట్టుగా ఉంటుంది. ఎటు పోదాం ఇప్పుడు, ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా, ఎటు పోదాం, ఎటు చూసిన సైన్యమే ఇరుక్కుపోయినట్టుగా ఉన్నారు. అయినా అబియా ఏమాత్రం కలవరపడలేదు, ఏం చేశాడంటే చెప్పండి, వెంటనే ప్రార్థన చేశాడు. సో అబియాకున్నటువంటి మరొక ధైర్యం ఏంటి అనంటే దేవుని మీద ఆధారపడేటువంటి వాడు, దేవుని మీద ఆధారపడేటువంటి వాడు. శక్తి ప్రార్థన ద్వారా ఉద్భవిస్తుంది, ప్రార్థనే మన శక్తికి మూలమైనటువంటిది. శత్రువు ఎటు వచ్చినా ఎంత చుట్టు తిరిగి వచ్చినా మనకున్న బలం మన ప్రభువు మీద ఆధారపడమే.
నాకు చాలా చాలా ప్రియమైన వచనం ఇది, కీర్తన 3:5, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. నా బెడ్ దగ్గర కూడా ఇదే పెట్టుకున్నాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించి ఇంటి చుట్టూ మోహరిస్తే పండుకొని నిద్రపోయి మేల్కుంటాడంట. 10 మంది మన ఇంటి మీదకి వచ్చి తీరా తలుపు అని ఒకవేళ కొడతా ఉంటే పడుకుంటామా? ఒకవేళ గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నావు అనుకో, తలుపులు బిగించుకొని నిద్ర పడుతుందా? దావీదు అంటాడు, యాజ్ ఇఫ్ ఎవరు రానంటే, ఎవరు నా మీదకి రానంటే పండుకుంటాను, నిద్రపోతాను, మేల్కొంటాను. ఎంత కాన్ఫిడెన్స్! కారణం ఏంటంటే యెహోవా నాకు ఆధారం, ఆయన ఆశ్రయిస్తాను నేను, అంతే. ఆయన మీద ఆధారపడతాను, సమస్యను ఆయన మీద వేసేస్తాను, అంతే. ప్రభువా నువ్వు చూసుకో అని నేను చెప్పేస్తాను, అంతే. ఆయన నాకు ఆధారం. సో అబీయా యెరోబాము మీద విజయాన్ని సాధించడానికి తన అనుభవం మీద ఆధారపడడం లేదు, తన సైనిక బలం మీద ఆధారపడడం లేదు, తన స్వజ్ఞానం మీద తను ఆధారపడడం లేదు, తన దేవుని మీద కంప్లీట్గా ఆధారపడ్డాడు. అందువల్ల విజయాన్ని సాధించాడు. ఆయనను మనం ఆశ్రయించగలిగితే, ఆపత్కాలంలో ఆయనను మనం ఆశ్రయించగలిగితే ఎంతగా సహాయపడతాడనంటే, చదవండి ఇప్పుడు 13వ అధ్యాయం. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేశాడో చూడండి. 15వ వచనం, అప్పుడు యూదావారు ఆర్పట్టించినప్పుడు యెరోబామును, ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను, యూదావారి ఎదుటను నిలవలేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున. వీళ్ళేమి యుద్ధం చేయలే, మొత్తింది ఎవరంట? దేవుడు వాళ్ళని మొత్తాడు నిలవలేకుండా. అప్పుడు 16వ వచనం, ఇస్రాయేల్ వారు యూదావారి ఎదుటి నుండి పారిపోయి దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులు వారిని ఘోరముగా సంహరించిరి. ఇస్రాయేల్ వారిలో 500,000 మంది పరాక్రమశాలులు అతులయ్యారు. యెరోబాము సైన్యం ఎంత? 8 లక్షలు. 8 లక్షలు మైనస్ 500,000, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? 3 లక్షల సైన్యం. పోనీ 3 లక్షల సైన్యంతో మళ్ళీ ఏదైనా చేద్దామా, తోక ఆడిద్దామా అనంటే అట్లా ఆడించకుండా వచ్చేసాడంట. చూడండి 18వ వచనం, ఈ ప్రకారం ఇస్రాయేల్ వారు ఆ కాలమందు తగ్గింపబడిరి కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఆ మాట చాలా ప్రాముఖ్యం, ఆశ్రయించిన కారణం చేత జయమొందిరి. 19వ వచనం, అబీయా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములను, యెషోనాను దాని గ్రామములను, ఎఫ్రోను గ్రామములను పట్టుకొనెను. 20వ వచనం, ఇప్పుడు అందరు కలిసి చదువుతాం. అబీయా బ్రతికిన కాలంన యెరోబాము మరలా బలం పొందలేదు, యెహోవా అతని మొత్తినందు చేత అతడు మరణమొందెను. అబీయా వృద్ధి పొందెను. శత్రువు మన మీదకి యుద్ధానికి వస్తే భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభువును మనం ఆశ్రయించగలిగితే విజయం దొరుకుతుంది, విజయంతో పాటు బోనస్ కూడా దొరుకుతుంది. ఏం బోనస్? 19వ వచనం, అబీయా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములు, యెషోనాను దాని గ్రామములు, ఎఫ్రోన్ను దాని గ్రామములు పట్టుకుంది. ఇప్పుడు టెరిటరీ పెరిగింది, ఎవరిది? అభియా యొక్క రాజ్య విస్తరణ జరిగింది. ఇంకా కొన్ని గ్రామాలు తాను పట్టుకోగలిగింది. ఇదే విషయం మనం యెహోషాపాత్ జీవితంలో కూడా చూస్తాం కదా. 3 రాజులు తన మీదకి ఒక్కసారి దండెత్తి వస్తే తాను కూడా యెహోవాను ఆశ్రయించాడు. ప్రభువా ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకేమీ శక్తి చాలదు, ఏం చేయడానికి కూడా మాకు తోచటం లేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తే వాళ్ళందరినీ కూడా ఆయన అట్లే హతమార్చి విజయం ఇచ్చిన తర్వాత వాళ్ళు కొల్ల సొమ్ము తీసుకోవడానికి 3 దినాలు పట్టిందట.
ఏరుకుంటూనే ఉన్నారు, ఏరుకుంటూనే ఉన్నారు, కూర్చుకుంటూనే ఉన్నారు. ఎంత కొల్లసమో చెప్పడానికి లేదు. నాకేమనిపిస్తుంది అంటే అప్పటి నుంచి ఈయన ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభా 6 నెలలకు ఒకసారి ఉన్న ఇట్లాంటి యుద్ధాలు జరిగేటట్టు చూడు, 3 నెలలకైనా ఎవరైనా నా మీదకి ఇట్లా వచ్చేటట్టు చెయ్యి. ఎందుకు? కొల్లసొమ్ము బాగా దొరుకుతాం. సో యుద్ధాలు మనకు నష్టదాయకం కాదు, యుద్ధాలు మన ఆశీర్వాదానికే. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఈ భరోసా మనకు రావాలి. బలహీనులమే, అనుభవజ్ఞానం లేని వారమే, శక్తిహీనులమే, చేతగాని వారమే. కానీ ఈ 4 విషయాల్లోనూ జాగ్రత్త పడగలిగితే, ఆయనను కెప్టెన్గా ఉంచుకోగలిగితే, ఆయన నిబంధన వాగ్దానాల మీద నువ్వు ఆధారపడగలిగితే, దైవ క్రమమును అనుసరించి నడుచుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే, నీ ఆపదల్లో ప్రార్థించగలిగిన వ్యక్తిగా, ఆధారపడగలిగిన వ్యక్తిగా, ఆశ్రయించే వ్యక్తిగా ఉండగలిగితే, నీకంటే బలిష్ఠుడైన వాడు కూడా లేవకుండా వాని అనగద్రొక్కగలిగిన శక్తి దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.